నంద్యాల జిల్లాలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ మాట్లాడుతూ బాలికలు అన్ని రకాల పబ్లిక్ పరీక్షలు పోటీ పరీక్షల ట్యాప్ ర్యాంకులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఈ మేరకు ఆడపిల్లల చదువును మధ్యలో మాన్పించి వేయకుండా నిరంతరాయంగా కొనసాగించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర అల్పసంఖ్యాక వర్గాల్లోని బాలికలు మధ్యలో చదువు మాన్పివేయకుండా తల్లిదండ్రుల మైండ్ సెట్లో మార్పు తీసుకురావాలి. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం పాఠశాలలోని విద్యా వ్యవస్థపై అనేక మార్పులు తీసుకువచ్చిందని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాపునిస, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి మా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గర్ల్ చైల్డ్ మీద చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మనం స్కీమ్స్ కానీ మనం చూస్తే మాకు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది దానికోసం, అదేవిధంగా సెంటర్లో కూడా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ద్వారా, ఈ మినిస్ట్రీ ద్వారా చాలా స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అదర్ డెవలప్మెంటల్ స్కీమ్స్ కానీ అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనం చూస్తే మా స్టేట్లో కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎనీమియా మీద చాలా ఎక్కువ మనం దృష్టి పెడుతున్నాం. మీ అందరికీ తెలుసు రక్తహీనత, ఎనీమియా ఇది ఒక చాలా పెద్ద కిల్లర్. ఎందుకంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కానీ ఫర్ అడోల్సెంట్ గర్ల్స్, అడోల్సెంట్ గర్ల్స్ అంటే 11 to 18 ఇయర్స్ ఏజ్లో ఉన్న గర్ల్స్, ఇది ఒక పెద్ద సమస్య. దాదాపు మొత్తం భారతదేశంలో 40% కంటే ఎక్కువ ఆ గర్ల్స్కి ఎనీమియా, విమెన్కి ఎనీమియా ఉంటుంది, రక్తహీనత ఉంటుంది. దానికోసం ప్రతి నెలల్లో ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కానీ ప్రతి అడోలసెంట్ గర్ల్ కానీ టెస్ట్ చేయడం జరుగుతున్నది మా జిల్లాలో కూడా. సో ప్రతి ఆ ఎనిమి ఫీమేల్ ఆమె మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టేసి ఎలా రక్తహీనత తగ్గించాలి, ఎలా హిమోగ్లోబిన్ పెరగాలి, దీని మీద డిపార్ట్మెంట్ నుంచి, ఐసీజీఎస్ డిపార్ట్మెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే